హాయ్ వ్యూయర్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన జేపీఓ పోస్టులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఉన్న వివరాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నా పేరు నవీన్ కుమార్, మీరు చూస్తున్నది మల్టిపుల్ థాట్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీ కట్టడానికి ప్రారంభ తేదీ డిసెంబర్ 27, అలాగే అప్లికేషన్ సబ్మిషన్ ప్రారంభ తేదీ 28 డిసెంబర్. అయితే ఫీజు కట్టడానికి కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కానీ చివరి తేదీ జనవరి 17గా నిర్ణయించారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీన హాల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 10వ తేదీ నాడు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 10:30 నుండి 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుందని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. 25 పోస్టులు ఉన్నాయి మొత్తం. 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులు అర్హులు. అయితే దీనికి సంబంధించిన పే స్కేల్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దాదాపు 35,000తో మన జీతం అనేది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ఏదైనా డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ ఏదైనా సరే కానీ 60% మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అని మెన్షన్ చేశాడు ఇక్కడ. తర్వాత అప్లికేషన్ ఫీజు 120గా నిర్ణయించడం జరిగింది. తర్వాత మనకు సిలబస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు ఇంకా ఏమైనా పూర్తి వివరాలు కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ మనకు రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లాస్, జనరల్ లాస్ అండ్ లేబర్ లాస్ సంబంధించిన 60 క్వశ్చన్లు ఉంటాయి. 120 నిమిషాల టైం ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్కు కేటాయించారు. సెక్షన్ బిలో 40 మార్కులు ఉంటాయి. 40 మార్కులు కాంప్రిహెన్షన్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల్లో మనం ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఓన్లీ పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. అందరూ అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.